సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లో జరగనున్న అంతర్ జిల్లా అండర్ 19 కబడ్డీ పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గడిల శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. భారతీయుల సాంప్రదాయ క్రీడ కబడ్డీని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ఆయన అన్నారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లో నిర్వహించనున్న అంతర్ జిల్లా అండర్ 19 కబడ్డీ పోటీలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయని కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గడ్ల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. ఇందులో 66 జట్లు పాల్గొంటున్నాయి. రేపటి నుండి జరగనున్న కబడ్డీ పోటీలకు సంబంధించి గడిల శ్రీకాంత్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పోటీలలో తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి 66 జట్లు పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ పోటీలలో విజయం సాధించిన వారు ఈ నెల 28వ తేదీన కురుక్షేత్రలో జరిగే జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొంటారని తెలిపారు. భారతీయుల సాంప్రదాయ క్రీడ కబడ్డీని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ సమావేశంలో కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఊసిరెడ్డి, సలహాదారులు అమరేందర్ రెడ్డి, రామిరెడ్డి, ఉపాధ్యక్షులు హరీష్ రెడ్డి, అసోసియేషన్ నాయకులు రమణారెడ్డి, ట్రెజరర్ బాబయ్య, జిఎస్ఎం రావు, రవీంద్రారెడ్డి, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ తరఫున ఇంతకు ముందు 2 టోర్నమెంట్స్ పెట్టడం జరిగింది. దిగ్విజయంగా తెలంగాణ రాష్ట్రం, అదే రకంగా భారత కబడ్డీ సమాజం మొత్తం గర్వించదగ్గ ఒక మంచి రిజల్ట్స్ ఇస్తూ చక్కగా నిర్వహించిన ఒక గొప్ప పేరు తెచ్చుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే 46వ అంతర్ జిల్లా కబడ్డీ టోర్నమెంట్స్ ని ఈసారి స్పోర్ట్స్ కో క్యాలెండర్ ఆవిష్కరించిన తర్వాత ఆ డేట్స్ అనుగుణంగా 33 జిల్లాలు పోటీ పడితే అందులో సంగారెడ్డి డిస్టిక్ అవకాశం ఇవ్వడానికి సంగారెడ్డి డిస్టిక్ తరఫున రాష్ట్ర కార్యవర్గానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా ఈ యొక్క టోర్నమెంట్ కు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల నుంచి అండర్ 19 కేటగిరీలో బాయ్స్ గర్ల్స్ 2 అంటే దాదాపు 64 టీమ్స్ ఇక్కడికి రాబోతా ఉన్నాయి. గతంలో 10 జిల్లాల నుంచి టోర్నమెంట్ చేస్తే చాలా అంటే సౌకర్యాలకు సంబంధించి చాలా సునాయాసంగా ఉండేది, కానీ ఇప్పుడు 64 టీమ్స్ అంటే దాదాపు 1,000 నుంచి 1,100 మంది క్రీడాకారులు. దానికి అనుగుణంగా ఇంతకుముందు హరీష్ అని చెప్పినట్టు ఒక 8 కబడ్డీ కోర్ట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి రెఫరీస్ కానీ కోచెస్ కానీ అదే రకంగా దానికి సంబంధించిన ఫీల్డ్ మెయింటెనెన్స్ కు సంబంధించిన సిబ్బంది కావచ్చు, వాళ్లకు వసతి ఏర్పాట్లు అంతమందికి సపరేట్ సపరేట్ గా, వాళ్ళ కోచెస్ కి వసతి ఏర్పాట్లు, భోజన ఏర్పాట్లు, ఎక్కడ కూడా ఇంత లోపం లేకుండా అసౌకర్యం కలగకుండా ఈరోజు చాలా చక్కగా ఇప్పటికే అన్ని కంప్లీట్ చేయడం జరిగింది. అడ్వైస్ తోటి గతంలో జరిగినటువంటి ఏ చిన్న మిస్టేక్ కూడా తాగియకుండా, ఎందుకంటే క్రీడాకారుల జీవితాలకు సంబంధించి వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన అంశం కబడ్డీ క్రీడను ఇంతకంటే మెరుగ్గా ముందుకు తీసుకుపోవాలంటే ఇప్పుడున్న ఇక్కడ ఉన్న కార్యవర్గం కానీ దీనికి సహకరిస్తున్న వాళ్ళ సలహా సూచనలు చాలా అవసరం. వాటిని అన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఏ చిన్న తప్పు దొరకకుండా క్రీడాకారులకు వచ్చిన మేనేజ్మెంట్ బుకింగ్ మేనేజ్మెంట్ కానీ అసౌకర్యం కలగకుండా చక్కగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా మేము పార్టిసిపేట్ తీసుకొస్తారు, ఎందుకంటే 29 స్టేట్స్ మాత్రమే మన ఇండియాలో నేషనల్ మీట్ జరిగితే జనరల్ గా ఏ టీం పార్టిసిపేట్ చేసినా కబడ్డీ ఇంతకుముందు మనం గెచ్చిపోయి జరిగిన దాంట్లో కూడా అన్ని రాష్ట్రాలు మాత్రమే వస్తాయి బాయ్స్ అండ్ గర్ల్స్. బట్ కాకపోతే ఈరోజు మొట్టమొదటిసారి మా శ్రీకాంత్ గౌడ్ గారు ప్రెసిడెంట్ గారు రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ కి అందరి సహకారంలో డిస్కస్ చేసిన జనరల్ బాడీ మీటింగ్ లో జైతాలలో జరిగిన దాంట్లో మా హరీష్ అన్న కూడా ఇప్పటిదాకా కబడ్డీ గురించి ఎన్నో ఉన్నతమైన విషయాలు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా తెలుగులోకి రానివన్నీ కూడా హరీష్ అన్న చెప్పడం జరిగింది. రామ్రెడ్డి అన్న ఇక్కడ పీఈటీ లిమిటెడ్ రోజు 24 అవర్స్ లో ఆయన 12 గంటల నుంచి 14-15 గంటల పిల్లల గురించి అన్ని ఆటలను ప్రోత్సహిస్తూ చేస్తున్నాడు. మా కబడ్డీలో ఈరోజు ఈ రాష్ట్ర అసోసియేషన్కి సపోర్ట్ చేసి వెన్నంటే ఉండి చెప్తున్న రామ్రెడ్డి అన్న. మరి అమరేందర్ రెడ్డి అన్న ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే రామ్రెడ్డి అన్న నేషనల్ ప్లేయరే, మన హరీష్ రెడ్డి అన్న కూడా మంచి ప్లేయరు, నిజామాబాద్ డిస్టిక్ వెళ్ళొచ్చి ఇక్కడ ఎన్నో టోర్నమెంట్లు కూకట్పల్లిలో మీరు అందరికీ తెలుసు మంచి మంచి టోర్నమెంట్ చేసినాడు హరీష్ రెడ్డి అన్న. చాలా చక్కటి వసతి కానీ గృహం కానీ ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టినా కూడా హరీష్ రెడ్డి అన్న ముందే ఉంటాడు.
ఉన్న ఈ రాష్ట్రంలో ఈ 33 జిల్లాలతో టోర్నమెంట్ చేయడం అన్నది కూడా చాలా కష్టమైన విషయం. గతంలో 9 జిల్లాలతో టోర్నమెంట్ చేయడం అంటేనే చాలా మంది భయపడేవాళ్ళు. ఇప్పుడు 33 జిల్లాలతో అంటే పురుషులు మహిళలు తీసుకుంటే 66 టీంలతో టోర్నమెంట్లు వేయడం అన్నది చాలా గొప్ప విషయం. ప్రధానంగా ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వారు చాలా కష్టపడుతున్నట్టుగా వారిని అభినందించవలసిన అవసరం ఉన్నదని కూడా నేను మీ అందరి ముందు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈ సందర్భంగా సంగారెడ్డి అసోసియేషన్ వారిని, శ్రీకాంత్ గౌడ్ గారిని మరియు ఆ జిల్లా కార్యవర్గాన్ని ప్రత్యేకంగా